అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా చాలా బాగుండం. కన్నడి గారికి ఎల్లరిగే నమస్కార. నమ్మ ఈ ఛానల్ నోడి నమ్మకి సపోర్ట్ మాడి ఫ్రెండ్స్. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తుండనమాట. 1 కేజీ మటన్ ఏ విధంగా చేస్తానో అన్ని క్లియర్గా చూపిస్తాను మీకు. మెంతి కూర వేసి చేస్తుండ దాంట్లో. మెంతి కూర సూపర్ ఉంటుంది. మెంతి కూర వేసి మటన్లో చేస్తే ఒకసారి చూడండి నేను చేసేది. చూడండి, నేను 1 కేజీ మటన్ తీసుకున్నా. అన్నీ సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది పొట్టేలు మాంసం అండి. ఇది కొంచెం ఫ్యాట్ ఉన్నది తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో ఈ ఫ్యాట్ ఉన్నప్పుడే మెంతి కూర వేసుకోవాలి. ఈ ఫ్యాట్కు ఆ మెంతి కూర కాంబినేషన్ సూపర్ ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుంటా. మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నా అండి. 2 సార్లు నీట్గా కడిగి కుక్కర్లో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకున్న దాంట్లో ఉప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు వేసుకుంటేనే ఉప్పు ముక్కకు కరెక్ట్గా బాగా పడుతుంది అనమాట. ఇప్పుడే ముక్కకు బట్టేంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్లు పెట్టుకోవాలి. 5 లేదంటే 6 కరెక్ట్గా ఉడికిపోతుంది మటన్. ఇప్పుడు గ్యాస్ ముట్టేసుకుంటున్నా. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లో కావాల్సినవి అన్నీ చూసుకుందాం. మెంతి కూర 1 కట్ట తీసుకున్నా నేను. టమాటాలు 1-5 తీసుకున్నా. వీటిలలో చూస్తా ఒకటి తగ్గిస్తే తగ్గిస్తా ఒకటి. ఉల్లిపాయ 1 వేసుకున్నాం కదా, ఇది 1 తాలింపుకి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు మెంతి కూర ఒలుసుకోవాలి. మెంతి కూర ఈ ఆకుల వరకే వేసుకోవాలండి, కాడలు వేసుకోకూడదు. ఆకుల వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు మా ఆయన లేడండి. ఈరోజు మా ఆయన ఊరికి పోయిండు అనమాట, అందుకే నేను ఒక్కదాన్ని చేస్తుండే. పక్కన ఇంటి పని జరుగుతుందండి, చాలా డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ, అందుకే ఆ సౌండ్లు వస్తాయేమో వీడియోలో అనుకుంటుండే. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ తప్పకుండా కొట్టండి మర్చిపోకుండా. ముందంటే కుక్కర్లు లేవు, ఏం లేవన్నమాట. మేము చిన్నప్పుడు పొయ్యి పైనే వండుకుండేటోళ్ళం. పొయ్యి దగ్గర కూర్చొని అన్ని పత్తి కట్టెతోటి వండుకుండేటోళ్ళం అనమాట మేము. పత్తి కట్టె అంటే ఇంక ఎంబటే కాలిపోతుంది కాబట్టి ఆన్నే ఉండాలి, ఆన్నే ఉండి వండుకోవాలి.
ఆ టేస్టే వేరండి. పొయ్యి మీద కట్టెలు పొయ్యి మీద చేసుకుంటే, ఇప్పుడు అన్ని కుక్కర్లు గ్యాస్ పొయ్యిలు అన్నీ వచ్చినాయి కదా, వంట చేయడం ఈజీ అయిపోయింది. అయినా కూడా ఎక్కువ ఎవరు చేసుకోరండి, ఆర్డర్లు పెట్టుకొని తెచ్చుకొని తింటుంటారు. కొంచెం టైం తీసుకొని మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది, ఆరోగ్యం కూడా మంచిది. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుందండి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకుంటుండ తాలింపుకి. వర్షం పడుతుంది, వర్షంలో మాట్లాడేది కూడా ఇంపట్టం లేదు సౌండ్కి, వర్షం సౌండ్కి. సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి తాలింపుకి ఉల్లిగడ్డ. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి సన్నగా. ఈరోజు నా శారీ బ్యాక్గ్రౌండ్ అంతా సేమ్ మిక్స్ అయిపోయింది కదా అంతా. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకోవాలి. టమాటాలు మొత్తం వేస్తుండండి 5, కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మెంతి కూర ఒలిచి పెడుతున్నాం కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 6 విజిల్లు వచ్చినాయండి, బంద్ చేస్తున్నా గ్యాస్. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయిందండి. దీశ పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపుకి పెట్టుకుంటుండ. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకోండి. మటన్లకు చికెన్లకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, నీ సోసన అదంతా లేకుండా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి.
తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటుండా. ఉల్లిగడ్డ బాగా ఫ్రై కావాలి, గోల్డ్ కలర్ వచ్చేసి. ఫ్రై కాకుండా అంత టేస్ట్ ఉండదు. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ కట్ చేసిన దాన్ని బట్టి కూడా టేస్ట్ వస్తుంది. తాలింపులో ఇంతే సన్నగా కట్ చేసేసుకోవాలి. ఈ మటన్ తాలింపుకి పొడుగు పొడుగ్గా బాగుండదు. ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి ఉల్లిగడ్డ. తర్వాత అల్లం వెల్లుల్లి పట్టి పెట్టుకుందా నేను, అది వేసుకుంటుందా. రెండు స్పూన్లు వేసుకున్నా అండి, ఎందుకంటే కేజీ ఉంది కదా మటన్, రెండు స్పూన్లు పడుతుంది. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరిగి పెట్టుకున్నా కదా ఈ మెంతి కూర, శుభ్రంగా కడుక్కోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిందండి. తర్వాత మెంతి కూర వేసుకోవాలి, గట్టిగా పిండుకోవాలి. ఒక కట్ట మెంతి కూర కొంచెమే వచ్చింది చూడండి. మెంతి కూర ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే షేద్ అవుతుంది. చూసి వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపులో మెంతి కూరని. ఇప్పుడు మెంతి కూర కొంచెం ఫ్రై అయిందండి. తర్వాత టమాటా వేసుకోవాలి. కట్ చేసి పెడుతున్నా, టమాటా వేసుకుంటున్నా. ఇప్పుడు టమాటా మగ్గేదానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపించుకొని ఒకసారి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాని. ఇప్పుడు టమాటా మగ్గిందో లేదో చూసుకొని టమాటా కారం పొడి వేసుకుందామండి. ఇప్పుడు టమాటా బాగా ఫ్రై అయింది, కారం వేస్తుందా. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి చూసి వేసుకోండి.
ఒకసారి కారం వేసుకున్న తర్వాత బాగా కలిపుకోవాలి. ఈ టైంలో కారం వేసుకుంటే బాగా కారం ఫ్రై అయ్యి ఆయిల్లో మంచి కలర్ వస్తుంది అన్నమాట. చూడండి కలర్ ఎట్లా కనిపిస్తుందో. బ్యాడ్వి గుంటూరు మిక్స్ చేసేసినాం కదా కారము, కారానికి కారము కలర్కి కలర్ రెండు ఉంటాయన్నమాట వీటిలల్లో. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, ఉడికించి పక్కన పెట్టుకున్నా. కూరలు వేసుకున్నామండి దీంట్లో. బాగా కలిపుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి, కొంచెం ఈ కుక్కర్ కడిగి కొంచెం వేసుకుంటే చాలు నీళ్ళు. ఇప్పుడే ఉప్పు చూసుకొని తక్కువ అనిపిస్తే వేసుకోండి. ఇప్పుడు ఉప్పు చూస్తుండండి కరెక్ట్ సరిపోయింది ఉప్పు. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే చాలు. ఇది పక్కన పెట్టుకొని చపాతీ చేస్తా అండి. ఇప్పుడు చపాతీ పిండి ముందే కలిపి పెట్టుకున్నా అండి. రాయిలు వేసి మడత పెట్టుకోవాలి, అప్పుడే చపాతీలు బాగా పొంగుతాయి. ముందు నేను చపాతీలు చేస్తే చిన్నప్పుడు ట్రయాంగిల్ షేప్ వచ్చాయన్నమాట చపాతీలు. ఇప్పుడు బాగా నేర్చుకున్నా రౌండ్కి వచ్చేలాగా. ఇప్పుడు పైన పిండి వేసుకొని, ఎంత వర్షం పడి తడిసిపోయిందండి పిండి అంతా, పొడి పిండి తెచ్చి పక్కన పెట్టుకుంటే.
ఈ మటన్ చపాతి తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు ఈ వర్షంకి చల్ల గాలికి వేడివేడి మటన్ వేడివేడి చపాతి ఇంకేమన్నా ఉంటుందా ఇప్పుడు తింటే? కొంచెం కష్టపడి చేసుకొని తినాలి కానీ అన్నీ టేస్ట్గా బాగా కుదురుతాయి అన్నమాట మనము ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే. ఇప్పుడు తవా హీట్ అయింది, చపాతీలు ఎట్లా పొంగుతుండయా. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా అండి. ధనియాల పొడి చెక్క లవంగ పౌడర్ అన్నమాట. పొడిలు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే మటన్ కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు కర్రీ రెడీ అయిందో చూద్దాం. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వేడివేడిగా మటన్ రెడీ అయింది, చపాతి కూడా రెడీ అయింది. ఇప్పుడు వేడివేడి మటన్ వేసుకొని చపాతీలు వేసుకొని తింటుంటే అబ్బా బయట వర్షం పడుతుంది బాగా. ఈరోజు మా ఆయన లేడు తినడానికి, మిస్ అయింది అన్నమాట ఈ మటన్ కర్రీ చపాతి. చపాతి ఈ కూర ఇంకా సూపర్ ఉందండి. ఈరోజు మా ఆయన మిస్ అయిండు. శుభ్రా మిస్ యూ. ఈ చపాతి కర్రీ మిస్ అయినావు నువ్వు. ఎంత టేస్ట్ కుదిరిందంటే అంత టేస్ట్ కుదిరింది.
సూపర్ అంటే సూపర్. ఒక్కసారి రెడీ చేసుకోండి, తిని ఇంకా మీరే చెప్తారు ఎంత టేస్ట్ ఉందనేది. కరెక్ట్ సరిపోయింది మెంతి కూర, ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు. మటన్లో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉండే, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కూడా మటన్, సూపర్ ఉందండి. తింటుంటే ఇంకా ఇంకా తినబుద్ధి అవుతుంది. మా ఆయన నేను శుభ్రాన్ని పిలుస్తా, శుభ్రా మిస్ అయినాను ఈరోజు. సూపర్ టేస్ట్, ఎమ్మీ ఎమ్మీ, స్పైసీ స్పైసీ, సూపర్ ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళా ఒక కొత్త వంటతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.